అమ్మ ఈ కాలంలో ముఖ్యంగా యుగంతో పాటు ధర్మం మారుతుంది అంటారు. ధర్మాన్ని అనుసరించే జనాలు నడుస్తూ ఉంటారు. ఈ కాలంలో వైవాహిక బంధం అంటే అసలు అర్థం మారిపోయింది. కొందరైతే వివాహం అనే మాట లేకుండా సహజీవనం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు అంటారు? అదే చెప్తున్నాను కదమ్మా, ఆధునిక కాలంలో ఎవరికి కూడా జీవితం మీద అసలు పట్టు లేదు. ఎందుకని? మార్గదర్శనం చేసేవాళ్ళు లేరు, గురుత్వం వహించే కుటుంబ సభ్యులు లేరు. ఇంట్లో తల్లిదండ్రులు, అత్తమామలు, పిల్లలు ఏదైనా కొంచెం పెడదారి పడుతూ ఉంటే ఎప్పటికప్పుడు హెచ్చరిక చేసి మందలిస్తూ వాళ్ళ మీద మండిపడుతూ వాళ్ళని ఒక ట్రాక్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ అడుగు జాడ నుండి వీళ్ళు అడుగు జారిపోయిపోయిందో చిందరవందర అయిపోయి పుట్టకొకరు గుట్టకొకరు అన్నట్టుగా అయిపోయారు. ఎక్కడికి పడితే అక్కడ వెదజల్లి పడి దేశం. ఇప్పుడు అందులో గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ప్రపంచీకరణ నేపథ్యంలో మరీ విపరీతమైనటువంటి ధోరణులు ఎక్కువైపోయాయి. ఈ దీంట్లో ఏమిటంటే, మన పూర్వీకులు, మన ఋషులు ప్రతి విషయాన్ని చాలా కూలంకషంగా దర్శించి, కేవలం వాళ్ళు చర్చించి కాదు, వాళ్ళు దర్శించారు. వాళ్ళ ఆత్మతోనే ఆత్మ సాక్షాత్కారం పొంది రాబోయేటటువంటి తరాలకి ఎలా ఉంటే వాళ్ళ జీవితం సాఫీగా ఉంటుందో, సుఖంగా జీవించగలుగుతారని ఒక కట్టుబాట్లను, ఒక నియమాలను ఏర్పాటు చేసి మనకు ఒక విధానాన్ని ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ కట్టుబాట్లను పూర్తిగా తెంచేసుకుంటున్నాం. ఇప్పుడు సినిమా చూసేటప్పుడు కూడా సెన్సార్ వాళ్ళు అందులో ఎన్ని బూతులు కనపడి ఇందులో తప్పే ఉందిలే, ఇందులో తప్పే ఉందిలే అన్నీ ఉంచేస్తున్నారు. పెట్టడం వేస్ట్ సెన్సార్ బోర్డుని. ప్రతిదీ కూడా ఏమిటంటే తప్పును కూడా రెగ్యులరైజ్ చేయొచ్చు అనే విధానం వచ్చేసింది, అవునా కదా? ఆ దీంతో ఏమిటంటే పర్వాలేదు, మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికేయచ్చు అనేది పూర్తిగా ప్రబలిపోయింది ఈ దేశంలో. పైగా మీరు అన్నట్టు ఒక వివాహ బంధానికి ఒక పవిత్రత ఉంది. వివాహ బంధం అంటే ఇది ఒక పవిత్ర యజ్ఞం, సృష్టి యజ్ఞం. స్త్రీ పురుషుల మధ్య ఒక ఆకర్షణను ఏర్పాటు చేసి మళ్ళీ తరాలు నిలబెట్టడానికి కావలసినటువంటి బొమ్మల నుండి బొమ్మలు తయారు కావటానికి భగవంతుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక సృష్టి ప్రణాళిక. దాన్ని అనుసరించి జీవించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా జీవించి, కష్టాన్ని కూడా ఇష్టంగా భరించి ఒకరికి ఒకరుగా జీవించారు, అవునా? ఇవాళ ఎవరికి వారుగా జీవించటం అనేది ఆనవాయితీ అయిపోయింది. నీ అకౌంట్ నీది, నా అకౌంట్ నాది, నా ఇష్టం నా ఇష్టం అనేది వచ్చేసింది కదా. కాబట్టి ఇద్దరు ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవించుకునే విధానం పోయింది. అందుకని ఈ వ్యవస్థలో మనం అందరూ కూడా ఇట్లాంటి అవస్థలు పట్టడానికి కారణం ఏమిటంటే, ఏ మార్గాన్ని అయితే మనకి అన్న సత్య పదం ధర్మ పదం అని, ఏ మార్గాన్ని అయితే పదాన్ని అయితే వాళ్ళు నిర్దేశించారో ఆ పదం నుంచి మన అడుగు పడి డీరైల్ అయిపోయినారు. అంటాను చూస్తే పట్టాలి తప్పి అక్కడ వస్తుంది ఇబ్బంది అంతా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.